అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. అలిపిరి నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై సీసీఎఫ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించామంటున్న ఈవో ధర్మారెడ్డితో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు ప్రసారమవుతుంది. ఓవర్ టు మోహన్. అక్షయ, ఇవాళ జరిగినటువంటి ఘటన నేపథ్యంలో టీటీడీఓ ధర్మారెడ్డి నేతృత్వంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అటవీ శాఖ సీసీఎఫ్ మరియు టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బాలికపై చిరుత దాడి చేసి చంపివేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో భక్తుల భద్రతకు సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలంటున్నారు, నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది వంటి వివరాలు తెలపడానికి మనతో పాటు ఈవో ధర్మారెడ్డి గారు ఉన్నారు. సో చెప్పండి, ఇవాళ జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? మొట్టమొదటిగా ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన, మనసు కలిసివేసినటువంటి సంఘటన. మేమంతా పరిశీలించాం దీన్ని. ఒకటేందంటే, లాస్ట్ టైం కూడా సంఘటన జరిగినప్పుడు గాలి గోపురం నుంచి నరసింహస్వామి వరకు ఈ అనిమల్ మూమెంట్ ఉంది కాబట్టి గ్రూప్స్గానే రండి, ఒంటరిగా రావద్దు అని మనం ప్రచారం చేశాం. దానికి కంటిన్యూస్గా ఆడియో రికార్డింగ్ ద్వారా అన్ని భాషల్లో కూడా చెప్తూ ఉన్నాం. గాలిగోపురం నుంచి 100 మంది గ్రూప్స్గా తీసుకొచ్చి గార్డ్స్ ఇక్కడ వదులుతూ ఉన్నారు. దాదాపు 30 మంది విజిలెన్స్ గార్డ్స్, 10 మంది ఫారెస్ట్ గార్డ్స్ను ఆ రోజు నుంచే డిప్లాయ్ చేశాం. ఇప్పటికి కూడా ఉన్నారు, నిన్న కూడా వాళ్ళంతా ఉన్నారు. నిన్న వాళ్ళంతా కూడా కోంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. నిన్న హెవీ రష్ కూడా ఉండింది, ఎక్కడ కూడా గ్యాప్ కాకుండా పిలిగ్రిమ్స్ తిరుమలకు వచ్చారు. ఈ సంఘటన జరిగింది పూర్వపరాలు మేము పరిశీలిస్తే చాలా చోట్ల కూడా అమ్మాయి ఒంటరిగా వస్తున్నట్టు కనిపించింది. కానీ ఏది ఏమైనా కూడా ఇది విషాదకమైనటువంటి సంఘటన. దీన్ని ఇమీడియట్గా ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, పోలీసు, టీటీడీ, విజిలెన్స్, తర్వాత ఇంజనీరింగ్ తో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఒకటి, గాలిగోపురం నుంచి నరసింహస్వామి దేవాలయం వరకు ఇంకా గార్డ్స్ని పెంచి భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే, అంటే 100 మందికి తగ్గకుండా ఒక్కొక్క 100 మందికి ఒక గ్రూప్గా తయారు చేసి ఆ గ్రూప్ను ఒక సెక్యూరిటీ గార్డ్ లీడ్ చేస్తూ వచ్చి తీసుకుపోయేటువంటి ఏర్పాటు ఒకటి. వాళ్ళు కూడా గోవిందనామాలు గట్టిగా చెప్తూ రావడం. రెండవది, చిన్నపిల్లలను తీసుకొచ్చేటువంటి తల్లిదండ్రులు చిన్నపిల్లలను ఎవరు కూడా వదలకుండా వారి దగ్గరే పెట్టుకొని వాళ్ళని కాపాడుతూ తీసుకుని రావాలి.